తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంటే ప్రజలను మీ చావేదో మీరే చావండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని, వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్న బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రూరల్లో మొత్తం అంతా కలిస్తే సుమారు 500 నుంచి 700 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వేరే టౌన్లో 2 ముగ్గురు చనిపోయారు. ప్రభుత్వం వాలంటీర్లు అవనండి, ఏఎన్ఎంలు అవనండి, సచివాలయ సిబ్బంది అవనండి, వీరందరూ కూడా సరైన మానిటరీ లేక ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు. ఈ ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళకి కూడా టెస్ట్ చేయాలి. పాపం వాళ్ళ ఇంటింటికి వెళ్తారు, వెళ్ళినప్పుడు వీళ్ళకి తగలచ్చు, అలాగే వీళ్ళు అందరి ఇళ్ళకి వెళ్తారు, వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు. రెండవది, కిట్లు ఏవైతే ఉన్నాయో హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి కిట్లు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఒక ఇంట్లో పాజిటివ్ వస్తే ఆ ఇంట్లో ఉన్న బ్యాలెన్స్ మనుషుల్ని టెస్ట్ చేయట్లేదు. ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఆ సరౌండింగ్ ఈ ఇల్లు ఆ ఇల్లు 3 చోట్ల కూడా టెస్ట్ చేయాలి. ప్రభుత్వం పేపర్కి టీవీకి చెప్పుతున్నారు, ప్రాక్టికల్గా ఏమీ లేదు. అలాగే పిఠాపురం టౌన్లో హాస్పిటల్ కానీ, మరి సరౌండింగ్ మండలాల్లో కొత్తపల్లి మండలం కానీ, గల్పరాల మండలం కానీ, పిఠాపురం మండలం కానీ, పిహెచ్సిలు కానీ ఏవి కూడా పనిచేయట్లేదు. గల్పరాల పిహెచ్సి అయితే అసలు సమాధానం చెప్పట్లేదు. ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి గాలికి వదిలేయడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా పీకల మీద ఉంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి అని చేత దీని మీద తక్షణమే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి.